ఇగో నిన్ననే చెప్పిన గియాల వార్తాపత్రికలో రాసిండ్రు, కేసీఆర్ సార్ కన్ను ఆర్టీసీ ఆస్తులపై పడిందట, గందుకే ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వ పరం చేస్తా అని అన్నాడట. ఆ రోజేమో కస్ అన్నాడు, బుస్ అన్నాడు, ఈ రోజేమో ఎస్ఎస్ అంటున్నాడు. కథ చాలా పెద్దగుంది అని శానా వార్తాపత్రికలు రాసినాయి. ఇక అలాగే 8వ తారీఖున పార్లమెంట్ లో మోదీ సార్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టబోతుందట. 3 రోజుల పాటు ఉంటదట. 3 రోజుల తర్వాత 10వ తారీఖు రోజు మోదీ సారు మాట్లాడబోతుందట. ఇంకో విషయం తెలుసా, 25 మంది ఎమ్మెల్యేల మీద పిటిషన్లు ఉన్నాయట. ఆహాహా, ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు కానీ ఎన్నికలకు ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు అని లెక్క పెట్టుకునే పరిస్థితి వచ్చిందట. ఇప్పటికే 2 మంత్రులు ఆ లిస్ట్ లో ఉండిపోయినరు. ఇక కేటీఆర్ సార్ కి 2000 కోట్ల లావాదేవీలు జరిగినాయి, ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి నోటీసులు ఇచ్చిండ్రట. ఇక ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, అసలు 500 కోట్ల వరద నష్టం బాధితులకు సహాయం ఎక్కడ చేసిండ్రు, ఏం చేసిండ్రు, దాని వివరాలు చెప్పండి అని హైకోర్టు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టకాయ చేసిందట. నేనేం చేసినా, నా మీద ఎందుకు గుస్సా, నా మీద ఎందుకు కోపం అవుతారు చెప్పండి అని పాపం గవర్నర్ తమిళసై అమ్మ కేటీఆర్ సారు అన్న మాటలకు పాపం హార్ట్ టైం ముచ్చట్లు చెప్పిందట. ఊకే నా మీద పడతారు ఏంది, ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు అని. ఇక మహారాష్ట్రకి వెళ్ళిన మన సారు, ఇక నేను ఇండియాతో ఉండను, ఎన్డీఏతో ఉండను, నాకున్న స్నేహితులు నాకున్నారు, ఇక ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు వస్తాడు. మహారాష్ట్రలో యుద్ధం మొదలుపెట్టిండట, తెలంగాణలో అయిపోయింది యుద్ధ విజయ బేరీ మోగించి ఇక మహారాష్ట్రలో యుద్ధం మొదలుపెట్టిండట.